దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు భారతదేశంలో మేజర్గా 73-74 రాజ్యాంగ సవరణతోటి ప్రారంభమైందండి. 73-74 రాజ్యాంగ సవరణకి యాజ్యం పోసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, స్వర్గీయ దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి టైంలో ఆయన ఒక విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల వ్యవస్థ ఒకటి చాలా అద్భుతంగా ఉంటేనే గ్రామాలు బాగుంటాయని చెప్పి అందులో భాగంగానే 73-74 రాజ్యాంగ సవరణ కోసం మా బలవంతరాయ్ మెహతా గారిని కమిటీ వేశారు. బలవంతరాయ్ మెహతా గారు, అశోక్ మెహతా గారు నిష్ణాతులైన చేతను ఒక పెద్ద కమిటీని వేశారు. అందుట్లో కీలకమైన బాధ్యతల్ని మా బలవంతరాయ్ మెహతా గారికి అప్పజెప్పారు. ఆయన పార్లమెంటులో 2 సార్లు పార్లమెంటు మెంబర్గా ఉంటూ అనేక కమిటీలకి, ప్రణాళిక సంఘానికి కూడా అధ్యక్షులుగా ఉన్నారు. అనేక కమిటీల్లో ఉండి 73-74 రాజ్యాంగ సవరణకి మంచి సూచనలు చేసి 29 అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటం జరిగింది. ఇది ఇంప్లిమెంటేషన్ అయ్యేసరికి ఆయన పరంపరించడం బాంబ్ బ్లాస్ట్లో జరిగింది. తదనంతరం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చిన తర్వాత పివి నరసింహారావు గారు గౌరవ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్రంలో 24 ఏప్రిల్ ఆయన ఆమోదం పొందారండి. ఈ 73-74 రాజ్యాంగ సవరణని పివి నరసింహారావు గారి టైంలో 1993 జరిగింది. భారత పార్లమెంట్ ఆమోదం చేసి వీటిని ఆచరణలోకి తీసుకొచ్చారు. శంకర్ దయాళ్ శర్మ గారు ఆనాటి గౌరవ రాష్ట్రపతి గారు సంతకం చేయడంతో ఏప్రిల్ 24 మనం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నాము. భారతదేశ వ్యాప్తంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం అనేది చాలా అపురూపంగా ఎప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతూ ఉండేది. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా విజ్ఞాన భవన్లోనే చేస్తూ ఉన్నాయి. తదనంతరం బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రాల్లో పెడతం జరుగుతూ ఉంటుంది. కానీ ఢిల్లీలోనే జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఢిల్లీకి చేరుకొని దేశ రాజధానిలో ఉంటాం అనేది సంక్షిప్తంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ పంచాయతీరాజ్ మినిస్ట్రీకి కూడా మా బలవంతరాయ్ మెహతా గారు, అఖిల భారత పంచాయతీ పరిషత్ కృషి చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ టైంలోనే అసలు భారతదేశంలో పంచాయతీరాజ్ మంత్రి అనేది, పంచాయతీరాజ్ మినిస్ట్రీ క్రియేట్ అయింది మే 2004 పంచాయతీరాజ్ మినిస్ట్రీ క్రియేట్ అయిందండి. అప్పటి వరకు భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు ఒక మినిస్ట్రీ కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.